హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై స్టూడియో లాగ్స్. ఫ్రెండ్స్, సున్నాలు మొత్తం వేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు అన్నయ్య తలుపులకు పెయింట్ ఎత్తాడు. కంప్లీట్ అయిందా? ఇదంతా వేసినావు కదా, ఒకసారి చూపిద్దాం. ఆరెంజ్ చేయాలి కదా, ఇంకా అదంతా అయిపోతుంది. కానీ సున్నా వేసినాక తలుపు చూస్తాను ఎట్లా ఉన్నాయి, మంచి లేదు. మంచి లేదు అంతా. అందుకనే దీని కూడా ఒక ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ ఎత్తే అయిపోద్ది. ఇది లోపల సైడ్ వేయలే, ఇక్కడ పైన అయిపోయింది. ఈ పక్క వేయాలి ఒకటి పైన, ఇంకో గిట్ సైడ్ వేయాలి కదా. ఈ టేసినావా? ఈ టేసినావా? అన్నయ్య నిన్న నైట్ గద్దలకు కలర్ వేసిండు, కడపకు డిజైన్ వేసిన. ఈ ఒక్క కడప అయిపోయింది, ఇంకా మూడు కడపలు ఉన్నాయి డిజైన్స్ వేసేది. డిజైన్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. డిజైన్ మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ దర్వాజకి అయితే వేయడం కంప్లీట్ అయింది, ఇంకో దర్వాజకి వేయాలి. అందుకోసం చెల్లె అయితే ఫస్ట్ ఆ దర్వాజాను మొత్తం క్లీన్ చేస్తుంది, తర్వాత పెయింటింగ్ వేయాలి. మొత్తం క్లీనింగ్ చేస్తారు. బాగా అవుతుంది కదా అంతా. ఇది పెద్దగా ఉంటది కదా కొంచెం తలుపులు, అందుకే లేట్ అవుతుందా? అది కొంచెం చిన్న ఉంటది. నేను స్నానం చేసి అన్నం తిన్నా, లేదు ఇంకా కాలేదు తిన్నది. బీరకాయ పప్పు చారు పెరుగు తింటావు కదా, బీరకాయ పప్పు నేను ఎత్తా. మంచి అత్తలు అంటున్నావా? అప్పుడు ఎత్తాను. ఇప్పుడు నేను స్నానం చేసిన మళ్ళీ అంటుతుంది. ఈ కూలర్కి అయితే పెయింటింగ్ వేసి కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ గేటు కూడా వేసినాం ఫ్రెండ్స్, గేటుకి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అమ్మ ఇక్కడ కడపకి అయితే మళ్ళీ పెయింట్ వేస్తుంది. ఆ పక్క వేయలేదు, అందుకే మళ్ళీ ఎత్తాను. ఈ పక్క కూడా వేయాలి అమ్మ. మరి తులసటికి అయితే ఇవ్వరా కదా, మమ్మీ నుండి చెల్లే పెయింటింగ్ వేసారు. డిజైన్ చాలా బాగుంది. పాప ఇది నువ్వే షామ్ వేసిందా? డిజైన్ మంచిగా ఉన్నది. కడుపుకి మొత్తం వేసింది, మళ్ళీ లోపలికి వెళ్ళింది. మళ్ళీ మళ్ళీ ఏం చెప్తాను, పాప అమ్మటమైంది లోపల వేస్తాను. మళ్ళా చూసావు, చూద్దాం ఫ్రెండ్స్ ఏం చేస్తుందా మమ్మీ. మరి అమ్మా అమ్మాయి ఏం చేస్తాను, ఇంకా కాలే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను వేసింది మళ్ళీ ఎత్తాను. దేవుని దగ్గర కింద ఎత్తానావా? అక్కడ ఏమంటే అర్థం కాదు, మళ్ళీ ఇక్కడ వేసుకుంటావు నువ్వు. ఎక్కడ మళ్ళీ మిగిలిన ఎత్తానావా? అయిపోయిందా? నెక్స్ట్ ఎక్కడ మళ్ళా? అరే కడప డిజైన్ అయ్యాలా? ఇప్పుడే చాయ్ పెడతాను. పోయినా నువ్వు పెడతాను కావుదా? గోధుమ కలర్ వేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆరెంజ్ కలర్ వేస్తాను అన్నయ్య. ఇక తులసి గద్దకి అయిపోయింది, అక్కడ వేయలే. గద్ద కొంచెం ఆరాలను ఆయన ఎత్తిగా ఇస్తా. ఇట్ సైడ్ వేసినావు కదా, ఇటు ఒకటే వేసి మళ్ళీ ముందు డోర్కి అయితే అయిపోతుందా? అయ్యో మధ్యలో డోర్ ఉంది కదా, ఇంకా మర్చిపోయినా. అయినా తొందరనే అయిపోతుంది, కొంచెం ఉంటుంది కదా మధ్యలో. చూడండి ఫ్రెండ్స్, మీకు ఆర్టిస్ట్ని పరిచయం చేస్తాను. న్యూ ఆర్టిస్ట్ చూడండి, న్యూ ఆర్టిస్ట్ యూట్యూబ్ స్టార్. ఇది చూడండి ఒకసారి చెప్పండి. కత్తి గారు
చేశారా? స్టార్ మీ యూట్యూబ్ స్టార్ ఏం చేస్తున్నాడు చూసి కూడా ఇవన్నీ మీ స్టార్ వేసేవాడండి. తలుపులకు రంగులు అండ్ కలర్స్ చూసారా? ఎంత కష్ట జీవో. ఎప్పటి నుంచి చేస్తారు ఇది? ఎన్ని రోజులు అవుతుంది? 2 డేస్ అవుతుంది. నేను 2 డేస్ పెయింట్ అట పెయింటింగ్ అయ్యేవాడి తలుపులకు. అదే అదే క్లీనింగ్ చేయడానికి పైన హౌస్ 1 వీక్ అయింది. మొత్తం కలిపి 1 వీక్. వెరీ టాలెంటెడ్. ఇవి వేస్తావా డ్రాయింగ్స్? ఇక్కడ వేస్తావా? ఇవే ఏమో చెప్పలేవు. ఈ కళ కూడా ఉందా మీ దగ్గర? డ్రాయింగ్ చేసేంత సూచాల మంచి బిజినెస్ మ్యాన్ అయినట్టున్నావు చూస్తే. పెయింటింగ్ ఇవ్వమాడవా? తెచ్చి ఎట్లా అర్థం అండి? ఎట్లా అంటాను మరి? వర్కింగ్ లా హాల్ వర్కింగ్ అన్ని బాగా నేర్చుకోవద్దా? నేర్చుకుంటావు. నీతో అయిద్దిగా బ్రో. నీతో కూడా ఇది ప్రయత్నిస్తా. వా మోటివేషన్స్ భలే ఇస్తానా మీ ఫ్యాన్స్కి? అదే మోటివేషన్స్ చెప్పి. ఇంకేంది నమ్మకపోవడేంది? అనుకుంటే ఏ పని అయినా సాధ్యం అంటూ కానీ ఏమి లేదని చెప్పు. ఇంకేంది? అదే నేను చెప్పింది కాదు. నువ్వు నీ ఒపీనియన్ చెప్పాను, నా ఒపీనియన్ చెప్తే. చెల్లె ఇక్కడ పెయింటింగ్ స్టార్ట్ చేసేసింది. ఏ ముగ్గుది? డిజైన్ కడుపు డిజైనా? అప్పటికి అప్పుడు ఎప్పుడు కావాలి అట్లా అట్లా నింపు. మంచిగా ఉంటుంది. ఏమో డిజైన్ వేసినందుకు డిస్కషన్ చేస్తారు. ఏం డిజైన్ అని అర్థమవుతులేట. టైం అయితే నైట్ 7 అవుతుంది. ఇప్పుడైతే ఈ డిజైన్ సెలెక్ట్ చేశారు. అన్నీ ఇలానే వేసుకుంటారు సార్ ఇట్లా. ఇప్పుడైతే టైం 9:30 అవుతుంది. ఇంకా చెల్లె ముగ్గులు వేసుకుంటూనే ఉంటుంది. రేపు వేసుకోవచ్చా అంటే చెప్పి తింటలేదు. బయట కడపకి అయిపోయింది. ఇప్పుడు ఇంటర్ రోడ్ లోపల కడపకెత్తాను చూపిస్తా ఒక నిమిషం. దేని కొలతలది? ముగ్గు డిజైన్ పెట్టుకున్నావు? ఇంకేంది తొందరగా నేను వండుకుంటాను. ఇక సగం వేసింది. నేను వండుకుంటా చూస్తూ చూస్తూ అంటాను. ఇంకా ఏం చూడాలి చెప్పాలి? ఏమి ఇస్తాను నువ్వు అలా డిజర్ట్ ఎట్లా ఉంది? రేపు పొద్దున చూరా. నువ్వు ఎదురు నువ్వు అడిగావు. మరి నన్ను పెయింటింగ్ నన్ను పడుకొని వచ్చినావా? నువ్వు వండుకోలే? ఎక్కడ వండుకున్నావు? 15 టైం 10 ఇటుకు పడుకున్నావు. ఇప్పుడు 15 అంటే 15 అంది వండుకోపోయా? ఎందుకు అయిపోయావు మరి? నిన్న రాత్రి ఈ డిజైన్ మొత్తం కంప్లీట్ చేసింది. ఈ సైలకేమో కుండీలు పెట్టేమో తామర పువ్వు. ఏం పువ్వు అమ్మ ఇది? అమ్మ ఏం పువ్వు ఇది? ఫ్లవర్. అట్టి ఫ్లవర్స్ వేసేసింది. ఇక్కడ ఈ కిటికీ ఏమో నేను ఆరెంజ్ కలర్ వేసిన. ఇప్పుడేమో బయట కడపకు ముగ్గేస్తుంది. ఈరోజు అయితే ఈ కడపకు డిజైన్ వేస్తుంది. పొద్దున్న స్టార్ట్ చేసినాం. 8 గంటలకి కడపకు వేసి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 11 అవుతుంది ఫ్రెండ్స్. విటైంగా అయిపోయింది. ఇదే డిజైన్. ఇంకొక కడుపు ఉన్నది. ఆ కడుపుకి వేస్తే కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిందా? అమ్మ అయితే అమ్మమ్మతో ఫోన్ మాట్లాడుతుంది. వంట చేసింది, పూజ అయిపోయింది, వంట కూడా కంప్లీట్ అయిపోయింది. దొండకాయ కూర వండింది, రైస్ పెట్టింది, కంప్లీట్ అయిపోయింది. అమ్మమ్మ ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. ఇప్పుడు గ్యాస్ బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఉంటే మరో వీడితో మళ్ళీ కందాం. అంతవరకు సెలవు.